ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైవాహిక జీవితానికి సంబంధించి, అదేవిధంగా నూతన సంబంధాలను కలుపుకునే విషయంలో, మ్యారేజెస్కి సంబంధించి, మ్యారేజ్ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించినటువంటి అన్ని సమస్యలకు సంబంధించి ఒక్కటే వాస్తు దోషం కారణమవుతుందా లేదంటే ఇంకా వేరే ఏమన్నా కారణమవుతాయని చెప్పేసి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కూడా బిఫోర్ మ్యారేజ్, మ్యారేజ్ సెర్చింగ్ టైం కావచ్చు, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉండేటువంటి సమస్యలు కావచ్చు, ఎక్కువగా కూడా ఒక్కటే వాస్తు దోషం కారణం అవుతుందంటే కొన్ని సందర్భాల్లో అవునని చెప్పాల్సి ఉండేటువంటి అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కాదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రతి ఒక్క సందర్భానికి సంబంధించి ప్రధానంగా మాత్రం ఎక్కువగా నైరుతి కొంత కారణం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైరుతిలో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఏదన్నా చిన్న దోషం ఉన్నప్పటికీ కూడాను అది మిగిలినటువంటి దోషం ఏదన్నా ఉంటే ఆ దోషంతో కలిసి రెండింటి యొక్క కాంబినేషన్లో మనకి రిజల్ట్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఒక రెండు కేస్ స్టడీస్కి సంబంధించి జరిగినటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి పడమర రోడ్డు, అదేవిధంగా ఉత్తరం రోడ్డు కలిగినటువంటి హౌస్ ప్లాన్ ఇది. ఇది సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హౌస్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1:1 యాస్పెక్ట్ రేషియోలో నియర్లీ దగ్గరగా ఉన్నటువంటి సిచ్యువేషను. ఈ హౌస్ వచ్చేసి హౌస్ అంతా బాగానే ఉండింది. కాంపౌండ్లో వచ్చేసరికి డైమండ్ షేప్ వచ్చేసి నైరుతి వైపుగా పెంపు, ఈశాన్యం వైపుగా పెంపు అనేది ఉండడం జరిగింది. అయితే డిగ్రీలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్ వచ్చేసి నియర్లీ మనకి 12 to 14 డిగ్రీస్లోనే వేరియేషన్ ఉంది, పెద్ద వేరియేషన్ లేదు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంటి బ్రహ్మస్థానం నుంచి ఒకసారి మనం అరేంజ్మెంట్ మొత్తం చెక్ చేస్తే నైరుతిలో పెద్దగా దోషం ఏం లేదు. ఇంటి లోపల డైనింగ్ వచ్చింది, పశ్చిమ నైరుతిలో వచ్చేసరికి మనకి లాకర్ ఏరియా వచ్చింది, మంచి ప్లేస్లో వచ్చింది. తర్వాత దక్షిణ నైరుతిలో కూడా పెద్దగా వేరే అరేంజ్మెంట్ కూడా ఏమీ లేదు. తర్వాత ద్వారాలకు సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వచ్చేసరికి తూర్పు మధ్య భాగంలో తీసుకున్నారు. డిగ్రీస్ టిల్టెడ్ వల్ల ఈ డోర్ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో కూడా కొంత రావడం జరిగింది, కొంత తూర్పులో రావడం జరిగింది. సత్య మరియు సూర్య అనేటువంటి ఇద్దరు పాదదేవతల ప్రదేశంలో ఈ డోర్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకొక డోర్ వచ్చేసి డ్రాయింగ్కి సంబంధించి వచ్చినటువంటి ఆఫీస్ రూమ్కి వచ్చినటువంటి డోర్ వచ్చేసి ది ప్లేస్లో రావడం జరిగింది. తర్వాత ఉత్తరం వైపు ఇంకొక డోర్ వచ్చేసి అతిథి ప్రదేశంలో డోర్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ద్వారాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ వచ్చేసి తూర్పాగ్నేయం సత్యాలు ఉన్నటువంటి ప్రదేశంలో వచ్చేసరికి కలహాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి. అయితే ఇక్కడ సపోర్ట్గా మనకి నైరుతిలో కూడా బయట సెట్బ్యాక్లో కాంపౌండ్లో చూసుకున్నప్పుడు నైరుతి పెంపు ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో కెరియర్లో డిస్టర్బెన్స్ ఉండడము, చేసేటువంటి వృత్తిలో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అవి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలపైన కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నైరుతి పెంపు తర్వాత ఈశాన్యం పెంపు వల్ల ఇక్కడ వచ్చేసరికి ఆగ్నేయం తగ్గుదల జరిగింది, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వాయువ్యం తగ్గినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిగ్రీలో కూడా ఇక్కడ వాయువ్యం రావడం జరిగింది, ఇక్కడ వచ్చేసరికి ఆగ్నేయమే రావడం జరిగింది కార్నర్స్లో. తర్వాత ఇక్కడ వచ్చేసి తూర్పు ఈశాన్యంలో వాష్ ఏరియా రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యంలో వాష్ ఏరియాలు ఉండద్దు అని చెప్పేసి. తర్వాత నైరుతి కొంతవరకు పెంపు అనేది ఉండడం జరిగింది. అయితే ఈ కేస్ స్టడీకి సంబంధించి జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రథమ సంతానానికి సంబంధించి మ్యారేజ్ చేశారు. అయితే మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటంటే వెంటనే చాలా తక్కువ వ్యవధిలో వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటి అనంటే మ్యారేజ్ చేసుకున్నటువంటి అమ్మాయికి మ్యారేజ్ ఇష్టం లేదు, అమ్మాయికి ఆల్రెడీ ఒకళ్ళని ప్రేమించి ఉండింది అని చెప్పేసి తెలుసుకొని మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ, వాస్తు దోషాలన్నీ కూడా మ్యారేజ్కి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది కలిగించింది. తర్వాత ఆ వ్యక్తి యొక్క జాతకంలో కూడా ఖచ్చితంగా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్కి సంబంధించి ఎంతో కొంత పాసిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే రెండు మ్యాచ్ అయినటువంటి సందర్భంలో ఈ కేసు అనేది మనకి ఇక్కడ జరగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది.
కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఏ దోషాలు లేకపోయినప్పుడు కేవలం నైరుతి ఒక్క పెంపు ఉన్నా చాలు కొన్ని సందర్భాల్లో రెండు మ్యారేజెస్ జరగడము లేదంటే విడాకులు జరగడము సిచ్యువేషన్ బట్టి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నైరుతి పెంపు ఉంటే దాదాపుగా రెండు మ్యారేజెస్ జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ప్రీవియస్ డేస్లో అయితే. ప్రజెంట్ డేస్లో అయితే నైరుతి పెంపు ఎక్కువగా ఉండడం వల్ల డైవర్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, భార్యాభర్తలు ఎక్కువగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను ప్రీవియస్గా మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అడిషనల్గా ఈ గృహానికి సంబంధించి వాయువ్యం దోషము ఆగ్నేయం దోషము కూడా ఉండడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక సిచ్యువేషన్కి సంబంధించి ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, యాక్చువల్గా ఈ క్లయింట్ వచ్చేసి మనల్ని యూట్యూబ్లో నైరుతిలో బాత్రూమ్స్ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయన్నటువంటి మన వీడియో చూసిన తర్వాత మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి దగ్గర దగ్గరగా ఆ రిజల్ట్స్ అన్నీ మ్యాచ్ అయిపోయాయి. అయితే వాళ్ళ హౌస్ ప్లాన్ మొత్తం నాకు డ్రాయింగ్ రూపంలో వాళ్ళు మాన్యువల్గా డ్రాయింగ్ చేసి నాకు ఫార్వర్డ్ చేశారు క్లియర్గా. నేను మళ్ళీ రీడ్రాయింగ్ చేసుకొని వాళ్ళ హౌస్ యొక్క లొకేషన్ని చెక్ చేసుకొని ఉన్నటువంటి డిగ్రీస్ నియర్లీ 22 నుంచి 25 డిగ్రీస్ టిల్టెడ్ ఉంటే నేను చెక్ చేసి ఆ డ్రాయింగ్ మొత్తాన్ని కూడా 25 డిగ్రీస్కి నేను చెక్ చేశాను. అప్లై చేసి చెక్ చేసినప్పుడు నైరుతిలో ఏదైతే వాళ్ళకి బాత్రూమ్స్ ఉన్నాయో ఇవి యాక్చువల్గా నైరుతిలో రాలేదు, డిగ్రీస్ టిల్టెడ్ వల్ల ఇక్కడ పడమరలో బాత్రూమ్స్ అనేవి వాళ్ళకు ఉండడం జరిగింది. వ్యవసాయ ఆధారిత కుటుంబం అవడం చేత పడమరలో ఉండేటువంటి బాత్రూమ్స్ సరైనటువంటి సమయంలో పంట చేతికొచ్చేటువంటి సమయంలో మనపైన ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి పడమరలో బాత్రూమ్స్ వద్దండి, మీకు పడమర వాయువును పెట్టుకోండి అని చెప్పేసి పక్కనే ఇంకొక బాత్రూమ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సింహద్వారానికి క్వైట్ ఆపోజిట్లో వచ్చినటువంటి డోర్ ఏదైతే ఉందో ఈ గేట్ వచ్చేసి సత్య పదదేవతలు రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నైరుతిలో ఏదైనా దోషం ఉందా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పశ్చిమ నైరుతిలో ఇక్కడ వంట అనేది ఏర్పాటు చేశారు ప్రీవియస్గా, తర్వాత వీళ్ళు కిచెన్ చేంజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ పశ్చిమ నైరుతిలో ఎప్పుడైతే కిచెన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎక్కువగా కూడా సేవింగ్స్కి సంబంధించి కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఆస్తులకు సంబంధించి కావచ్చు కెరీర్కి సంబంధించి కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి దూరంగా ఉండడము లేదంటే విడాకుల దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తూర్పాగ్నేయం ద్వారం ఏదైతే ఉందో బయట కాంపౌండ్లో వచ్చినటువంటి ద్వారం ఇది ఎక్కువగా ప్రభావితం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏమవుతుంది కేవలం వాయువ్యంలో మాత్రమే దోషం ఉంటుంది, నైరుతిలో అసలు ఎటువంటి దోషం ఉండదు, అయినప్పటికీ కూడాను వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లము కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆగ్నేయంలో దోషం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మ్యారేజ్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈశాన్యంలో దోషాలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈశాన్యంలో నైరుతిలో ఉండేటువంటి దోషాల వల్ల పురుషుడి నుంచి వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయం వాయువ్యంలో దోషాలు ఉన్నటువంటి సందర్భంలో స్త్రీ నుంచి వైవాహిక జీవితంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి టైప్ ఆఫ్ కేస్ స్టడీని బట్టి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని వాస్తు దోషాలు ఉన్నాయి అవి ఒకదానికొకటి ఏ విధంగా అనుసంధానం అవుతూ రిజల్ట్ ఇచ్చాయనేటువంటి అన్ని అంశాలపైన ఆధారపడే అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వాస్తు సమస్య ఒక్క పర్టిక్యులర్ ప్రాబ్లం మీదే మనకి కాన్సన్ట్రేట్ అవుతూ ఫలితం ఇస్తుందా అని అంటే ఇవ్వదనే చెప్పాలి. ఖచ్చితంగా కాంబినేషన్ అనేది ఉంటుంది, అది యాస్ట్రాలజీలో కావచ్చు లేదంటే ఇంటికి సంబంధించి వాస్తు సమస్యలకు సంబంధించి కావచ్చు. లింక్ అయినప్పుడు ఎవరికైతే ఇంపాక్ట్ అవ్వాలో వాళ్ళకి ఎక్కువగా అది ఇంపాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువగా దుష్ప్రభావాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనం శాస్త్ర ప్రమాణ రీత్యా అన్ని అరేంజ్మెంటు కరెక్ట్గా ఉంచుకుంటే జాతక యొక్క ప్రభావం కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాతకమే గృహాన్ని డామినేట్ చేయొచ్చు, ఇంట్లో ఎంత పెద్ద దోషం ఉన్నా కూడా దానికేం కాదు కొన్ని సంవత్సరాల వరకు. ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి టైప్ ఆఫ్ కేస్ స్టడీని బట్టి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.